చేస్తూ ఎన్నో పోరాటంలో భాగస్వాములై ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు న్యాయం కావాలని చెప్పేసి కూడా అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి వ్యక్తి సివి రత్నం గారు. వారు నువ్వు చెప్పినట్టుగా నాకు మంచి మిత్రుడు, మంచి ఆత్మీయుడు. ఇద్దరం కలిసి కూడా ఏదో పోరాటం చేసిన ఇద్దరం కలిసి కూడా మాటలు కూడా ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు న్యాయం చేయాలని కూడా చేసిన సందర్భాలు ఎన్నో అనేక ఉన్నాయి. వారు నువ్వు చెప్పినట్టుగా వాస్తవాలు ఏంటంటే మరి చాలా సందర్భాల్లో పార్టీల దగ్గర లేకుండా ఇద్దరం కలిసిమెలిసి పనిచేసింది. అయితే మొన్న వాసుగారితో మాట్లాడినప్పుడు ఎన్నికల సమయం కాబట్టి లేదా బీఎస్పీ పార్టీలో సరే వారి వారి యొక్క ప్లాన్ వాళ్ళకు ఉన్నాయి మనకి మనం దాన్ని పోకుండా రత్నం గారు మంచి ఆర్గనైజర్, మంచి నాయకత్వం పట్టుకోగలటువంటి మరి నాయకుడు కాబట్టి వారు ఖచ్చితంగా పిఆర్ఎస్ పార్టీలో చేరితే నా విజయానికి ఎంతో దోహదపడతాయని చెప్పేసి కోరినప్పుడు వారు కొన్నిసార్లు ఆలోచన చేసి మరి మీ అందరితో సంప్రదింపు చేసి తప్పకుండా అభివృద్ధిలో ప్రగతిలో భాగస్వాములు అవుతారని చెప్పి ముందుకు వచ్చేందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసి మేమెంతో చేయాలని ఇంకా మా ఆలోచన ఉందని డెఫినెట్గా ప్రభుత్వం వచ్చే సంక్షేమ పాలన కానీ ప్రభుత్వం అభివృద్ధి పదాలను ప్రయత్నం చేస్తామని చెప్పి మనవి చేసుకుంటూ మరొకసారి సివి రత్న గారికి మనస్ఫూర్తిని స్వాగతం తెలియజేస్తాను. ఈరోజు కూలి అంబేద్కర్ మహనీయుని మనం స్మరించుకుంటూ నేను బహుజన సమాజ్ పార్టీ 2004 ఎమ్మెల్యేగా పోటీ చేశాను. అప్పటి నుంచి 20 సంవత్సరాలు పార్టీలో పనిచేస్తున్నాను. ఈ క్రమంలో మన బహుజన సమాజ్ పార్టీలో ఇంత సీనియర్గా ఉన్నప్పటికి కూడా మా పార్టీ నుంచి ఒక గుర్తెలిగిన వ్యక్తికి బీఫామ్ ఇవ్వడం, వాళ్ళ మమ్మల్ని సంపాదించకపోవడం, కొన్ని పరిణామాలు జరిగాయి. అదే కాకుండా బహుజన సమాజ్ పార్టీలో ఎంతోమందికి నా వంతుగా నేను 20 ఏళ్ళుగా నాకు వచ్చినటువంటి సర్వీస్ చేసుకుంటూ తిరిగాను. అదే ప్రత్యేకించి మన పార్టీ కాకుండా 20 సంవత్సరాల నుంచి నువ్వు పార్టీ మారలేదు కాబట్టి ఖచ్చితంగా మరి మా వాసన మాకు మిత్రుడు 20 సంవత్సరాలుగా అన్నట్టు 20 సంవత్సరాలుగా మీ ప్రజలకు ఏం చేయలేకపోతున్నావు, మరి రన్నింగ్ పార్టీ ఉంది కాబోయేది మరి టీఆర్ఎస్ ప్రభుత్వమే కాబట్టి వివేకరం మనం సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేసి ఆయన అత్యక మెజార్టీతో గెలిపిస్తే మనం నువ్వు ఒక 200 మందికి 300 మందికి పేద ప్రజలకు ఏమైనా సాయం చేయగలుగుతావు, ఇది నీకు ఉపయోగపడుతుంది లైఫ్లో అంటూ నేను అన్నకు మాట ఇవ్వడం. ఈరోజు పార్టీలో మా ఎంటర్ టీమ్ అంటే బహుజన సమాజ్ పార్టీ నేను ఇన్ఛార్జ్గా పనిచేశాను, స్టేట్ ప్రధాన కార్యదర్శి ఎక్స్, అదేవిధంగా వనమరాజు పద్మశాలి మా మిత్రుడు, జగన్ నాయక్ వైస్ ప్రెసిడెంట్, అదేవిధంగా వీరేంద్ర చారి అంటే కోస్ట్ క్యాస్ట్ కోఆర్డినేటర్ అంటే అన్ని క్యాస్టులతో ప్రకారంగా కమిటీలో ఉన్నాం. ఆ కమిటీ ప్రకారం మా అన్న నరసింహరుచుడు, మనోహర్, మనోజు, డాక్టర్ రాజేశ్వరు, వీళ్ళంతా మిత్రులు, మా మహిళా మనులంతా కూడా మా బస్తీకి సంబంధించిన వాళ్ళు, వీళ్ళంతా కూడా సహకరించినందుకు చాలా ధన్యవాదాలు. అదేవిధంగా మీకు ఒకటే చెప్తున్నాను, ఈ పథకం రాలేదు ఆ పథకం రాలేదు టెన్షన్ పడద్దు, ఈసారి వచ్చేది మందే ప్రభుత్వం ఖచ్చితంగా సమానం. చిన్న రిక్వెస్ట్, నేను ఈ పథకం కోసం ఆ పథకం కోసం వెయిట్ చేయకండి, మీ పిల్లల్ని మంచిగా ఉద్యోగం చదివించండి, ఐఏఎస్ ఐపీఎస్ ఇంజనీర్ డాక్టర్ చేయండి. మీ ఇంట్లో మీ పిల్లలు విద్యావంతులు అయితే మీ కుటుంబానికి ఏ పథకాలు కూడా అవసరం లేదు, నా పర్సనల్ రిక్వెస్ట్. కాబట్టి మీ పిల్లలు ఫస్ట్ వాళ్ళని పూర్తి స్థాయిలో చదివించడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు నేను ఉన్నాను మా దగ్గర, మా బస్తీలో ఒక రెడ్డి అతనున్నాడు, వాళ్ళ అమ్మాయిని అమెరికా పంపించాడు, అతనికి లేదు తెలంగాణ ప్రభుత్వం అతనికి దూర విద్య, అంబేద్కర్ విద్య 20 లక్షలు ఇవ్వలేదు పాపం. అదే నాకు నేను ఎస్సీ కాబట్టి మా అబ్బాయిని 20 లక్షలు ఎమ్మెల్యే గారికి చెప్పినందుకు ఖచ్చితంగా అసలు ముందే ఇస్తారు, మా అబ్బాయి వెళ్ళిన తర్వాత ముందే తర్వాత ఇస్తారు. అలాంటిది అన్న సెలవు తీసుకొని మీ అబ్బాయి బాగా చదువుతున్నాడు ఖచ్చితంగా అని చెప్పి ముందే 20 లక్షలు శాంక్షన్ చేపిస్తే మన 9వ తారీఖు మా అబ్బాయిని కెనడా పంపించాడు. మా అమ్మాయి పిల్లల్ని ప్రతి ఇంట్లో ఈ పార్టీ అనేది మానవత దృక్పథం చెప్తారు, ప్రతి ఒక్కరికి చదివించాడు పిల్లలు, మీ పిల్లలు అభివృద్ధి చేస్తే మీ జీవితం బాగుపడుతుంది, మీ అందరికీ విద్య వైద్యంలో కానీ ఏ ఇబ్బంది వచ్చినా కూడా అర్ధరాత్రి మీ అందరూ ఉంటాను. ఎమ్మెల్యే సాహెబ్కి సహకారం ఖచ్చితంగా తీసుకుంటా, ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరూ వచ్చిన ధన్యవాదాలు, థ్యాంక్ యూ.